హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. గుర్తుందా మీకు ఈ హౌస్ చూస్తుంటే ఏం గుర్తొస్తుందో? అంతకుముందు మనం మా బ్రదర్ వాళ్ళ హౌస్ పార్ట్ 1 హోమ్ టూర్ చేసాం కదండి, అవుట్ ఆఫ్ ద హౌస్. సో ఇప్పుడు జస్ట్ నేను ఆ వ్యూ చూపిస్తున్నాను. ఇప్పుడైతే పార్ట్ 2 ఇన్నర్ ఆఫ్ ద హౌస్, హౌస్ మొత్తం ఒకసారి మనం హోమ్ టూర్ చేయబోతున్నాం. సో వెల్కమ్ టు మై బ్రదర్స్ హౌస్. వెళ్ళిపోతున్నాం అండి ఇంట్లోకి. ఫస్ట్ ఎంటర్ డోరు. ఈ డోర్ కూడా టేక్తో చేయించారు. తను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సరే, ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి సొంత ఇల్లు ఒక మంచి కలగా ఉంటుంది కదా. సో వాళ్ళతో అన్నీ ఆలోచించి చేయించుకుంటారు. ఇదైతే టేక్ తోటి చేయించారండి, దేవుడి బొమ్మ కాకుండా నార్మల్గా. ఎంట్రన్స్లోనే పైన అలాగా దేవుడి బొమ్మ వస్తుంది. ఇంకా వీటన్నిటికీ ఇక్కడ చూసారా, ఇక్కడ ఫోటో ఉండేది అయితే మా అమ్మగారండి. లాస్ట్ ఇయర్ కోవిడ్లో మరణించారు. సో అమ్మ అంటే చాలా ఇష్టం మా బ్రదర్కి. సో అందుకనే ఇక్కడ ఇది వచ్చేసి హాల్ ఎలివేషన్ అండి, చూస్తున్నారు కదా అది మొత్తం హాల్ అలా. అదొక నేనైతే స్టోన్, అది నార్మల్గా వుడ్ అనుకున్నాను, వుడ్ కాదనమాట, అదొక సిరామిక్ అంటది. మొత్తం అలా డిజైన్ చేయించారు, మధ్యలో అలా ట్రీ వచ్చేలాగా. అది కూడా అమ్మ ఫోటో, మొన్న మా మైనారుడి బర్త్డే అప్పుడు తీయించింది. బాబు మెమరీస్ అన్నీ ఉన్నట్టుగా పిక్స్ తీసి మధ్యలో అమ్మ నానమ్మ ఆశీస్సులతో అని చెప్పేసి అన్ని పిక్ పెట్టారు. అచ్చు ఎంట్రన్స్లోనే మనకి డోర్ తీయంగానే ఫోటో కనిపిస్తుంది, చాలా ఎమోషనల్ అనిపిస్తుంది. అసలు మిస్ మై మదర్. ఓకే అండి, ఇది బాబుకి గృహప్రవేశం రోజు బాబుకి ఎత్తుకొని తీసుకున్న ఫోటో. దానికి ఈ హాల్ ఎలివేటర్ పక్కనే ఏంటంటే దేవుడి బొమ్మ వస్తుందండి. ఇది పైన ఈ లైట్స్ అండ్ డిజైన్ చూసారు కదా, సీలింగ్ డిజైన్ ఈ షేప్లో వస్తుందండి. అండ్ అక్కడ స్కాన్ మధ్య మిడిల్లో షాండిల్ కూడా బిగించేశారు. సో చిన్నదే హాల్ అయినా సరే నీట్గా దాన్ని డిజైన్ చేసుకున్నారనమాట. ఈ హాల్ ఎలివేటర్ కిందనే సోఫాని అటాచ్ చేశారండి, ఎల్ షేప్ సోఫా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎల్ షేప్. అండ్ ఇక్కడ వచ్చేసి టీపాయ్ వచ్చింది. ఈ టీపాయ్ అయితే చాలా ఇయర్స్ నుంచి ఓన్గా తయారు చేయించింది వుడ్ తోటి, మా ఊరి వుడ్ తోటి అనమాట. దివాన్ కార్ చేయించినప్పుడు మిగిలిందని చెప్పేసి ఇది తయారు చేయించారు. అండ్ దీనిపైన చూసారా ఈ మనీ ప్లాంట్ లీవ్స్ ఈ జగ్లో పెట్టింది అశ్విత, చాలా బాగుంది ఫ్రెష్గా చూడడానికి, కానీ చాలా అందంగా ఉంది. అండ్ ఇంకా చెప్పు అశ్విత, మీ ఇంటి గురించి చెప్తున్నాం కదా, నువ్వు కూడా చెప్పు. ఇంకా ఈ సైడ్ మనకి హాల్లో లెఫ్ట్ సైడ్ అయిపోయిందండి, ఇంకా రైట్ సైడ్ పార్ట్ అశ్విత తీసుకుంటుంది. ఈ సైడ్ దివానా కార్ పెట్టాము, పక్కనే ఒక చైరు, ఇంకా వెనకాల కర్టన్స్ ఉందన్నమాట. ఇవన్నీ మా బాబువి టెడ్డీ బేర్స్ బొమ్మలు. ఇంకా స్కూల్ బ్యాగ్ కూడా ఉంది అక్కడ. ఇంకా స్కూల్కి అయితే పోలేదు కానీ ముందే తెచ్చాము. ఇంకా ఇక్కడ అన్నీ వాడి బొమ్మలే. ఇక్కడ మా వదిన వాళ్ళదండి ఫ్యామిలీ ఫోటో. మాదేనండి ఫ్యామిలీ ఫోటో, చాలా ఇయర్స్ బ్యాక్. మా ఇంట్లో కూడా లేదు కానీ మా అమ్మకి ఇష్టంగా దాన్ని ఫ్రేమ్ కట్టించి పెట్టింది. అక్కడైతే పైన ఉన్నది మా అబ్బాయి సెకండ్ ఇయర్ బర్త్డే అప్పుడు అనమాట ఫోటో. ఇంకా అక్కడ కూడా మళ్ళీ అమ్మ ఫోటో ఇది. అండ్ టీవీ యూనిట్, ఇది టీవీ యూనిట్ లాంగ్లో ఇలా కనిపిస్తుంది. చిన్న బాబు ఉన్నాడు కాబట్టి మొత్తం బొమ్మలు వాడితో నిండిపోయింది అనమాట. ఇక్కడ కింద కనిపించే ఏంటంటే ఇంకా షెల్ఫ్స్ లాగా ఉంటాయి, షెల్ఫ్లా యూజ్ చేసుకోవచ్చు టీవీ యూనిట్ కింద అవి. అండ్ ఓవరాల్గా మనకి హాల్ వచ్చేసి వ్యూ ఇలా ఉంటుందన్నమాట, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ చూసేసాం కదా. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం ఇటు సైడ్ టీవీ యూనిట్ కింద ఇది గ్రాస్ వచ్చేసి ఆర్టిఫిషియల్దేనండి, ఇది గ్రాస్ జస్ట్ షో కోసంగా. ఈ టీవీ పైన బొమ్మలు అవి. ఇంకేది వచ్చేసి బ్రదర్ అండ్ వాళ్ళ వైఫ్ అశ్విత అండ్ బాబుది ఒక ఫంక్షన్లో తీసుకున్నారు, నీట్గా అలా బాగుందని పిల్లోగా చేయించుకున్నాం అలాగా. ఓకే చాలా బాగుంది చూడ్డానికి కూడా. ఇక్కడ లక్కీ బాటిల్ కూడా ఉందన్నమాట. సో ఇది అలా అటాచ్ అయిపోయి ఉంటుంది కదా, ఇంక అసలుకి మన లక్కీ బీక్ని రాదా అశ్విత? వస్తాయి కానీ ఇంకా షోక్ అని అలా పెట్టాం. లక్కీ బ్యాగ్ మాత్రం చాలా బాగుంది, దాన్ని చూసి ముచ్చటపడి వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడు జస్ట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిందండి మొన్న April 24th. ఇక్కడ చూపిస్తారు, మీరు భయపడకండి. మా బ్రదర్కి వాళ్ళ కొడుకు మీద ఉన్న ప్రేమ నదిగుండే ఆ రకరకాల చెప్పులు. బాబు నా దగ్గర ఒక 30 జతలు ఉంటాయండి నాకు తెలిసి. ఓకే ఫైనల్లీ దిస్ ఈజ్ ద వ్యూ ఆఫ్ హాల్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ నుంచి అనమాట. సైడ్ నుంచి చూస్తే
ఇదండి చిన్నదే హాలు, నీట్గా అలా డిజైన్ చేసుకున్నారు ఎంట్రన్స్ లుక్ కానీ. అండ్ ఇది లైట్ 3 కలర్స్గా వస్తుంది, ఇది ఓకే బాగుంటుంది, బాగా లుక్ వస్తుంది. లైట్స్ కూడా వేస్ట్ చేయిస్తున్నారు, 3 కలర్స్ వైట్, గోల్డ్ అండ్ వైట్ 3 కలర్స్ వస్తుంది. ఓకే ఈ చుట్టూతో బ్లూ కలర్స్ కూడా, ఇంకో కలర్ కూడా వస్తుంది అది పింక్. ఓ ఇప్పుడైతే వాళ్ళకి నిద్రపోతున్నాడు, మేమైతే వీడియో చేసుకుంటా ఉన్నాము, వాడు లేచి వచ్చేసాడు సైలెంట్గా, చూస్తున్నారు ఎలా చూస్తున్నారు, నా వైక వాళ్ళు చూస్తున్నాయి, తను చూపిస్తున్నాను చూస్తున్నాడు, ఇంకా స్టార్ట్ చేసేసాడు ఏడిపి వాళ్ళ అమ్మని తిక్కుంటూ. పర్లేదు, ఇంకా ఆయన ఎట్లా డిస్టర్బ్ చేయట్లేదు కాబట్టి మేమైతే వీడియోని కంటిన్యూ చేస్తున్నామండి. ఈ క్లాక్ అయితే అమెజాన్ నుంచి తెప్పించారు కదా అశ్విత? అమెజాన్లో తెచ్చారు. సరే అండి, హాల్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనకి హాల్లో నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ డైనింగ్ హాల్ వస్తుందండి. ఇక్కడ డైనింగ్ హాల్ని అండ్ హాల్లో దాన్ని సపరేట్ చేస్తూ ఇలా మొత్తం ఇలా బ్లాక్ని చేయించారండి మొత్తం వుడ్ తోటి. ఇదైతే మొత్తం మా బ్రదర్ ఆర్ట్ అనే చెప్పొచ్చు, చాలా కష్టపడి చేయించాడు ఇతనేనండి మా బ్రదరు. ఇప్పుడు కాదండి, చాలా ఇయర్స్ బ్యాక్ అనమాట, ఆవిడంతా స్మార్ట్గా ఉండేవాడు. అండ్ దీని గురించి చెప్పాలి మీకు, ఇదైతే మా వెడ్డింగ్ మా వెడ్డింగ్లో మాకు గిఫ్ట్గా వచ్చిందనమాట. ఇదేమి ఎండిది కాదు, బట్ అలా కోటింగ్ కొంచెం వైట్ పెట్టినా సరే కోటింగ్ కూడా అస్సలు కదలలేదండి, చాలా బాగుంది క్వాలిటీ మాత్రం. ఇంక ఇక్కడ అశ్విత అండ్ అశోక్ ఫొటోస్ ఉన్నాయి. ఇది వచ్చేసి గ్లాస్ అండి, డిజైన్ వచ్చింది. ఇక్కడ చూసారా దానిపైన కింద షెల్ఫ్ లాగా ఇచ్చారు మొత్తం మా మేనల్లుడి బట్టలు అనమాట. మా తమ్ముడి పిచ్చికి ఇది ఇంకొక పరాకాష్ట అనొచ్చు, ఇంకొక 3-4 సంవత్సరాలు సరిపోతాయి ఈ బట్టలు. అన్ని పట్టకాలి కింద, అది చిన్నది కదా ప్లేస్, ఎంతమాత్రం అడ్జస్ట్ చేస్తుంది అశ్విత మాత్రం. పైన వచ్చేసి ఇలా డిజైన్ చేయొచ్చు, దీని బ్యాక్ సైడ్ మిర్రర్ కూడా ఉంటుంది, మేమైతే కనిపిస్తూ ఉంటాం కూడా మీకు. ఇదండి ఆ ఫ్రంట్ సైడ్, ఇది వచ్చి మళ్ళీ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట, మనం సైడ్కి వస్తున్నాము. ఇది ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూలో కూడా మళ్ళీ చూసారా మొత్తం, ఇక్కడ మళ్ళీ ఏమైనా పెట్టుకోవడానికి కూడా అన్నీ అరేంజ్ చేస్తున్నాయన్నమాట షెల్ఫ్లో నీట్గా. ఇది వచ్చేసి నాకు ఇష్టమైందండి ఈ వాల్పేపర్, చాలా బాగుంటుంది ఇదంతా, కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంటుంది. దానిపైన అలా షెల్ఫ్స్ బిగించారు, మళ్ళీ అమ్మ ఇంకేదైనా పెట్టుకోవడానికి కూడా యూజ్ ఉంటుంది. ఇదైతే కొన్ని అమ్మ అండ్ బ్రదర్ ఇద్దరు ఏంటంటే కలిసి డిజైన్ చేయించారు ఈ హౌస్ని. ఇది మా లక్కీ స్టడీ చైరు, ఇంకా బర్త్డే గిఫ్ట్ వచ్చింది, ఇంకా వాడట్లేదని ఇలా పెట్టాము. మొన్న సెకండ్ ఇయర్ బర్త్డే ఆయన బొమ్మలన్నీ ఇలా సెట్ చేసేసారనమాట. డైనింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్లో చైర్స్ మాత్రం అన్నీ ఇక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఇదండి అమ్మ ఫోటో, అమ్మ ఫోటోకి 1 ఇయర్ నుంచి ఇక్కడే పెట్టి మేము దీపం వెలిగిస్తూ ఉంటారు. బ్రదర్ కూడా మార్నింగ్ దీపం వెలిగించేసి వెళ్ళారు. మేమైతే ఆఫ్టర్నూన్ షూట్ చేస్తున్నాం. ఇది మిస్టర్ అలాట్ అమ్మ అండ్ ఇక్కడ కార్నర్లో ఇంకా బాబు ఇంకేదో ప్లేసెస్. చైర్స్ మాత్రం ఏంటంటే ఒక రూమ్లో ఒకటి పెట్టేసామన్నమాట, ఎవరు యూజ్ చేయట్లేదు కదా అని చెప్పేసానని. ఇది మాత్రం ఉరికిన ఇట్లా వేసింది. అండ్ ఈ డైనింగ్ టేబుల్ పక్కనే ఏంటంటే డబుల్ డోర్ది ఫ్రిడ్జ్. అశ్విత అయితే పెళ్లి కార్డులు మొత్తం అక్కడ అటాచ్ చేస్తుందంట. దాని పక్కనే ఇటు సైడ్ ఇప్పుడు మనం ఇక్కడ బెడ్రూమ్ దగ్గర కదా అశ్విత, బెడ్రూమ్ దగ్గర పక్కన వాళ్ళకి సాయిబాబా ఫోటో. మన డైనింగ్ టేబుల్ హాల్కి ఎదురుగానే ఒక బెడ్రూమ్ వస్తుందండి. ఇది కూడా ఒక వాల్ పేపరు ఇక్కడ అంతా హాలు. ఇక్కడ చూసారా పైన సీలింగ్ ఇది బాగుంటుంది, పింక్ స్కై బ్లూ కలర్లో. అవును డిజైన్ కూడా చాలా బాగుంది సింపుల్గా అలాగా. ఇదండి టోటల్గా డైనింగ్ హాల్ వ్యూ అనమాట. ఇటు సైడ్ నుంచి ఫ్రెండ్స్ నుంచి చూస్తే అది డిజైన్స్ అంత లైట్స్ అవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే డైనింగ్ హాల్ ఆపోజిట్లోనే ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది, బ్రదర్ వాళ్ళ బెడ్రూమ్. ఇది దీనికి చుట్టూతో కూడా వాల్పేపర్ అటాచ్ చేసేసారు. అండ్ ఇప్పుడైతే మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోతున్నాం అన్నమాట. ఇక్కడ ఈ కాట్ చూసి, ఈ డోర్ అయితే కూడా ఏంటంటే ఇదేం టేక్ కాదండి, నార్మల్గానే బిల్డర్ ఇచ్చింది, బట్ మంచిగా స్ట్రాంగ్గానే ఇచ్చారు. ఇక్కడ మొత్తం వుడ్ వర్క్ అయితే మనం బ్రదరే చేయించేసుకున్నారు. ఇది అశ్విత అండ్ అశోక్ వాళ్ళ రూమ్ కదండి, ఫుల్ ఆఫ్. ఇంకా కబోర్డ్స్ అయితే కొంచెం అసలు స్లైడింగ్ డోర్స్ లాగా ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడైతే బ్రదర్ అనమాట, మా బ్రదర్కి అయితే బట్టలు పిచ్చి, మీకు ఆల్రెడీ చూసే ఉంటారు, ఆయనకి బట్టలు పిచ్చి చెప్పులు పిచ్చి అవన్నీ ఆ ముజటంతో వాళ్ళ అబ్బాయి అయితే తీర్చుకుంటున్నాడు అనమాట ఇప్పుడు. ఓకే ఇదండి ఇటు సైడ్ ఎంటర్ అవ్వగానే ఇటు సైడ్ మీకు డోర్కి సైడ్ చూస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది సీలింగ్ కూడా చాలా బాగుంది అశ్విత, ఇది డిజైన్ అండ్ ఒకటి ట్రయాంగిల్స్ లాగా వచ్చాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా బా ఇక్కడ బ్రదర్ ఫోటో ఇంకా చాలా ఉండేయండి, ఆయన ఫోటోలు ఇంటి నిండా ఉండేవి, ఇప్పుడు ఇంకా తీసేశారనమాట చాలా. ఇది అశ్విత ప్రెగ్నెంట్ అప్పుడు తీసుకొచ్చి పెట్టాడు.
ఇంకా నెక్స్ట్ బేబీ కోసం కూడా వెయిట్ చేస్తున్నట్టుంది. అదైతే ఇప్పుడైతే మీకు ఈ బెడ్ గురించి చెప్పాలి. అప్పుడు బాబుకి, ఇప్పుడుండే బాబుకి 3 మంత్స్, అప్పుడే ఆయన బోలా పడుతుంటప్పటికి అమ్మ అప్పుడే ఈ అబ్బాయి కాట్ ఉంటే చాలా కష్టం అని చెప్పేసి కాట్ తీసేసి ఇలానే బెడ్ సెట్ చేసేసింది. ఇంకా బాబు పడకుండా ఉంటాడు ఒకవేళ అటు ఇటు దొరినా కానీ అని చెప్పేసి, అందుకని మేము ఇదే కంటిన్యూ చేస్తున్నాం అనమాట. నాకు తెలిసి ఇంకొక 4-5 ఏళ్ళు కూడా ఇంక వీళ్ళకి ఇంకా కాట్ రాదేమో ఇంక ఇక్కడ. నెక్స్ట్ బేబీ వచ్చి ఆ బేబీ పెద్ద అయ్యేంత వరకు ఇవి చూసారా, మా బ్రదర్కి కేరింగ్కి ఇంకొక పరాకాష్ట అని చెప్పొచ్చు. బాబుకి ఎడ్జెస్ ఎక్కడ తగులుతాయని చెప్పేసి అని వచ్చి స్మూత్గా ఉండే ఇవి స్టిక్కర్స్ లాంటివి తీసుకుని వచ్చేసి కార్నర్స్కి అటాచ్ చేసేసారనమాట. అవన్నీ తగిలినా కానీ ఇప్పుడు ఏదన్నా పిల్లలు అలా తగిలినా సరే ఇంక దెబ్బ తగలకుండా ఉన్నట్టు. మా బ్రదర్ అయితే మాత్రం లక్కీ లక్కీ అంటూ మామూలుగా ఉండదండి. ఇదండి మళ్ళీ ఇటు సైడ్ మళ్ళీ అన్ని కబోర్డ్స్ వచ్చాయి పైన మొత్తం కూడాను. మనకి చాలా స్టఫ్ ఉంటుంది కదండి, ఏదైనా సరే నీట్గా అలా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది రూమ్ మీదే కదా అశ్విత చెప్పు, ఇవన్నీ నీ సామాగ్రియేగా? అవన్నీ లక్కీ క్రీము పౌడర్ ఇవన్నీ అన్నీ అక్కడ పెట్టాను. ఓకే, ఇక్కడైతే ఎంత, ఇది ఒక వాల్ పేపర్ సింపుల్గా చాలా బాగుంది అశ్విత. ఈ వాల్ పేపర్ చాలా బాగుంటుంది లుక్ చూడడానికి కదా, హెవీగా లేదు లైట్గా ఉంటుంది. అవును, ఇది అటాచ్డ్ బాత్రూమ్ డోర్ అది. ఓకే, ఇంకా అంతే, ఒక మిర్రర్ వచ్చింది. ఇంక ఇదైతే అయిపోయిందండి రూము, ఓవరాల్గా మనకు ఆ బెడ్రూమ్ అయిపోయినాం. ఇది బాల్కనీ, ఇది హాల్లోనే ఎదురుగా బాల్కనీ ఉంటుంది మనకి. డైనింగ్ హాల్ పక్కనే వస్తుంది అనమాట ఈ బాల్కనీ. బాల్కనీ కూడా అప్పుడు అంతకుముందు ఉన్న పాత హౌస్లో ఉన్నాయనుకుంటా అండి, ఈ పూలమాలలో అవి అక్కడ కూడా అటాచ్ చేసేసారు అమ్మ అయితే. ఇది బాల్కనీ విండోలో నుంచి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ వ్యూ అనమాట. సో వ్యూ చూడడానికి చాలా బాగుంది. వాళ్ళు కూడా మన అష్టాలగిన మంచిగా మొక్కలు అవి పెంచుతున్నట్టున్నారు ముందు అపార్ట్మెంట్ ప్లేస్ ముందుగా. కర్టెన్ వేసేసాం అంటే వర్షం వచ్చినా కానీ ఏమి ఎక్కువ రాకుండా. ఓన్లీ వర్షం వాటర్ పడుతుంది. ఓ చిన్న చైర్ కూడా లక్కీదేనా? లక్కీ చైర్ అక్కడ పెట్టాము. ఇది వచ్చేసి బట్టలు ఆరేసుకునేదా లేకపోతే క్లైమ్ నిచ్చిన లాంటిది? ఓకే, స్పేర్గా అనమాట. ఇంక డోర్ ఇది వచ్చేసి అమ్మది మొన్న సంవత్సరీకమైందండి, ఏప్రిల్ 27. సో అప్పుడు తీసుకుని చేయించారు ఈ ఫోటో. ఇంక ఇక్కడ పెట్టారు పెద్ద ఫోటో ఇంకా గుర్తుగా అన్నట్టుగా. ఇదండి చిన్న చిన్నవి ఏదైనా బట్టలు ఉన్న ఇక్కడ ఆరేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ స్టోరేజ్ అనమాట పైన. ఇక్కడ కూడా సీలింగ్ పెట్టారు కదా అశ్విత, సింపుల్ గా అక్కడ కూడా చిన్నగా మిర్రర్ మిర్రర్ షింక్ ఇక్కడ. ఇవైతే గ్యాస్ పట్టుకెళ్ళడానికి వీల్స్ ఉంటాయి కదండి అవి అనమాట. సో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే మనకి గ్యాస్. ఇప్పుడు ఇక్కడికి మనం డైనింగ్ హాల్కి ఇక్కడ ఎదురుగా మధ్యలో ఉంటుంది అనమాట దేవుడి రూమ్ అనమాట. హాల్ నుంచి ఇట్లా ముందుకు వచ్చేసేస్తే స్ట్రైట్ వస్తే డైనింగ్ హాల్, డైనింగ్ హాల్కి జస్ట్ ఆపోజిట్లో ఇక్కడ దేవుడి రూమ్ వస్తుందండి. సో జస్ట్ హాల్కి నుంచి కిచెన్కి వెళ్ళే దారిలో ఇది వస్తుంది. సో ఇక్కడైతే ఈ షో లైట్ కూడా బ్రదర్ నీట్గా అలా చూడండి ఎంత బాగుందో చూడడానికి, దాని లోపల లైట్ వస్తుంది అనమాట. ఒక ఇంటిని రాజభవన్లో తీర్చిదిద్దాడని చెప్పొచ్చు. మనకున్న బడ్జెట్లో కొంచెం ఖర్చు అయినా సరే జాగ్రత్తగా ముందు ఇల్లు నీట్గా ఉండాలని తన ఇష్టం. ఇప్పుడైతే మనం పూజ గదిలోకి ఎంటర్ అవ్వబోతున్నామండి. సో ముందుగా వినాయకుడు స్వామి డిజైన్ పెట్టించారు. అండ్ మెయిన్గా ఏంటంటే వుడ్ అంతా వర్క్ మందే కాబట్టి నీట్గా చేయించుకున్నారు. ఇక్కడైతే నా చిన్నప్పటి నుంచి ఉండ బీరువాల్ ఇది. ఇంకా బీరువాలు అయితే పడే బుద్ధి కాదు, మనకి ఏం పడేసినా కానీ దీన్ని అలాగే ఉంచేసేసారు. ఇంకా ప్లేస్ దేవుడి రూమ్లో కొంచెం ప్లేస్ కొంచెం ఎక్కువ ఉందన్నమాట, వెడల్పు కానీ పొడవు, అందుకనే ఇక్కడే పెట్టారు. ఇంకా మొత్తం సీలింగ్ పైన కూడా డిజైన్ హోమ్ అని చెప్పేసి ఇది ఒకటి అనమాట, లైక్ బాగుంటుంది. చుట్టూ టైల్స్ వేయించారు, దాదాపు 5 వరకు వేయించేశారు టైల్స్ కూడా. ఇంక మొత్తం రూమ్ అంతా టైల్స్ అనిలాగా ఉంది కదా అశ్విత, మొత్తం టైల్స్. ఇంకా ఇది కూడా ఈ ఫోటో గ్రూప్ రేషన్ అప్పుడు గిఫ్ట్ వచ్చింది అనమాట, బాగుందని అలా పెట్టాం పైన. చాలా బాగుంది దేవుళ్ళు అందరు కలిసినట్టుగాను. పూజ కూడా చాలా స్పేషియస్ గది, చాలా స్పేషియస్గా ఉంది, నీట్గా చేసుకోవచ్చు, చాలా బాగా ఫ్రీగా ఉంటుంది. అవునవును. సో ఇదండి మొత్తానికి పూజ గదిలోనే ఇక్కడ ఈ బీరువా అండ్ ఇట్లా సెట్ చేసేసారు. 5 వరకు ఏంటంటే ఎక్కడ మనకి ఏదన్నా మసీద్ అట్లా ఏదైనా వచ్చినా సరే నీట్ తుడి చేసుకోవచ్చు టైల్స్ కాబట్టి. ఇప్పుడైతే మనం బయటకు వచ్చేసాము పూజ గదిలో నుంచి, బయటకు వచ్చేసి కొంచెం అట్లా రైట్ సైడ్ ముందుకు వెళ్ళగానే
ఇది వాల్ పేపర్ ఉందన్నమాట. ఇది కూడా సింపుల్గా కనిపించి కనిపినట్టుగా ఉంటుంది, క్లాసిక్. ఎక్కడ వాల్ ఉంటే అక్కడ వాల్ పేపర్ ఇచ్చేసాడు మా బ్రదర్. ఇదేంటండి ఇలా ఉందని అనుకుంటున్నాను. ఇది స్టోర్ రూమ్ అనమాట. ఓకే, వాషింగ్ మిషన్కి అలాగా వాషింగ్ మిషన్ ఇక్కడ సెట్ చేసేసి ఇంకా మిగతా స్టఫ్ అంతా ఇక్కడ పెట్టేశారు. మా బ్రదర్కి ఏంటంటే సామాన్లు అన్నీ నిండుగా ఉండాలి, ఇంకా ప్లేస్ లేదని చెప్పేసి ఇంకా సరుకులు ఇంకా అవసరం లేనివన్నీ ఇక్కడ పెట్టేశాము. అండ్ మాకు మిలిటరీ క్యాంటీన్లో తీసుకొస్తారండి సామాన్లు బ్రదర్ వాళ్ళు ఇక్కడ. సో అందుకని అక్కడికి వెళ్తే ఏంటంటే అవసరం ఉన్నాయి అవసరం లేని కొనేస్తుంటాను కదా, అందుకని ఎక్కువ అన్ని స్టోర్ పెట్టేసుకుంటారనమాట. ఇక్కడ కూడా కబోర్డ్స్ కూడా అమ్మ బాగా పెట్టించారు, అంటే మనకి ఇట్లాంటివి కబోర్డ్స్ ఉంటేనే యూజ్ అవుతుంది నీట్గా అని చెప్పేసానని, మనకి అవసరమైనవి అవసరం లేనివి అన్నీ కూడా అలా సెట్ చేసేసుకోవచ్చు అని చెప్పి. రూమ్ కూడా బాగా స్పేషియస్గానే ఉంటుంది అన్నీ పెట్టుకోవడానికి. కానీ ఇవేంటి అశ్వత, ఇవి అక్కడ తెచ్చినవేనా? ఇవన్నీ సామాన్లు అండి. ఓ పైన పైన కూడా కబోర్డ్స్, ఇంకా పైన పెద్ద పెద్ద సామాన్లు ఉంటాయి కదా అవి పెట్టుకోవడానికి. ఓకే, స్టోర్ రూమ్ అంటే స్టోర్ రూమ్ ఇట్లానే ఉంటుందిలేండి. ఇంకా ఇదైతే నీట్గా మనకి పాడవకుండా కూడా ఉంటుందండి ఇది వాషింగ్ మిషన్ కూడా. ఇంకా ఎట్లా ఎండ కూడా తగలదు కాబట్టి. వాటర్ పోవడానికి ఫెసిలిటీ అంతా బాగానే ఉంది అశ్వత? అంత ట్యాప్ అన్నీ ఉన్నాయి బాగా. అది వాషింగ్ మిషన్ కానీ ఇచ్చారు సర్వీస్ రూమ్ లాగా. ఓకే, డోర్ కూడా బాగుంటుంది. డోర్ అసలు యూజ్ చేయరు కదా ఈ రూమ్, అసలు మాత్రం ఇప్పుడే సీల్ చేసిన డోర్ లాగా నీట్గా ఉంది అసలుకి. అండ్ ఇప్పుడైతే సర్వీస్ రూమ్కి జస్ట్ రైట్ సైడే ఒక బెడ్రూమ్ ఉంటుందండి, ఇదే మాస్టర్ బెడ్రూము. ప్రజెంట్ ఇప్పుడు నాన్న ఒక్కడే ఉంటారు ఈ రూమ్లో. సో ఇదండి జస్ట్ వ్యూ. ఇదైతే ఇక్కడ అమ్మ నాన్న ఫోటో. ఇక్కడ కూడా పాతది బీరువా ఉండేది, ఇప్పుడు అమ్మ బీరువా అనమాట. ఇది అమ్మ ఉన్నప్పుడు అమ్మ యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు ఎక్కువ. సో ఇక్కడ ఇది డబుల్ బెడ్రూమ్. నాన్నకి ఏంటంటే సిప్యాప్ మిషన్, ఆయనకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని చెప్పి సిప్యాప్ మిషన్ యూజ్ చేస్తారు. అది ఇక్కడ ఇంక ఈ బెడ్ అంతా ఆయనదే అయిపోయింది కాబట్టి ఇంకా ఆయన సంబంధించిన సామాన్లన్నీ ఇక్కడ నీట్గా సెట్ చేసేసుకున్నారు. క్లాక్ దీని సైడ్ ఏంటంటే ఇక్కడ ఒక కబోర్డ్ వస్తుంది. ఎవరైనా వచ్చినా కూర్చోడానికి ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ దగ్గర చైర్ కూడా ఇక్కడ వేసేసాము. ఇదండి ఇది ఏంటంటే యాక్చువల్లీ మనకి సోఫా యూ షేప్. షేప్ అయితే అక్కడ పట్టట్లేదని ఒక సీట్ తెచ్చి ఇక్కడ వేసామన్నమాట, రూమ్లో ప్లేస్ ఉందని. అవునవును, ఇక్కడ ఇది వచ్చేసి విండో ఉంది, దానికి కర్టెన్స్ వేసేసాం. ఇక్కడ నాన్న కావాల్సిన వాటర్ బర్స్ అనేక ఇక్కడ స్టోర్ చేసుకుంటారని కావాల్సిన దగ్గర పెట్టుకుంటారు అనమాట. పక్కనే ఇంకా డస్ట్బిన్ కానీ. మళ్ళీ ఇక్కడ అప్పుడు కరోనా వచ్చిందండి నాన్నకు కూడా. కరోనా వచ్చిన టైంలో నాన్నకి అప్పుడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అవసరం అని చెప్పి తీసుకున్నాము, అది కూడా ఇక్కడే సెట్ చేసేసామన్నమాట. ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు, బట్ ఆ టైంలో భయం వేసి 1 lakh దాకా పెట్టి తీసుకున్నాము అనమాట. నాన్నకు కూడా కరోనా వచ్చింది అని చెప్పేసానని, వెరీ బ్యాడ్ మూమెంట్ దట్ వాజ్. ఓకేనండి, ఇదండి ఫైనల్గా మన మాస్టర్ బెడ్రూము. అండ్ మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ చూసారు చాలా పెద్దది, ఇంకా కట్ అయిపోయింది అనమాట. అక్కడ పైన వచ్చేటప్పటికి సీలింగ్ సరిపోలేదు, ఇంకా అక్కడ అన్ని కబోర్డ్స్ పెట్టించేసి మళ్ళీ చిన్నకి ఏదైనా ప్లేస్ ఉంది కదా అమ్మ ఇక్కడ గ్లాస్ పెట్టించారు పైన అంతా కబోర్డ్స్. కలర్ కాంబినేషన్ బాగుంది అశ్విత, ఇవన్నీ కూడాను వుడ్ మెరూను అండ్ వైట్ వచ్చింది కాబట్టి కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ పెళ్ళికి గిఫ్ట్, మీ పెళ్ళి ఎప్పుడు వచ్చిన గిఫ్ట్స్? గృహప్రవేశం గిఫ్ట్స్ అశ్విత, అవన్నీ గృహప్రవేశం ఫుల్ ఉన్నాయి. ఇక్కడైతే ఈ రూమ్లో ఇంకా టీవీ యూనిట్ కూడా ఉందండి. ఇక్కడ నాన్నకి చూస్తే సెపరేట్గా రూమ్లో చూడొచ్చు అని చెప్పేసి ఒకటి అక్కడ పెట్టించాము. ఓకే, ఇక్కడ కూడా వాళ్ళ క్లాక్స్, దేవుడిది లైట్ లాగా వచ్చి ఉంటుంది. ఇది కూడా వాల్ పేపరే కదా, ఇది ఒక డిజైన్. అన్నీ హెవీగా కాకుండా సింపుల్గా అనమాట. అవునవును, ఇంటికి ఏదైనా హెవీగా ఉంటే మళ్ళీ లుక్ ఇది అవుతుంది. ఇదండి ఓవరాల్గా వ్యూ అనమాట ఈ మాస్టర్ బెడ్రూమ్. దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఓకే, ఇది ఆపోజిట్ లో కిచెన్ అనమాట. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి ఆపోజిట్ లో కిచెన్. ఇక్కడ చూసారా పైన టైల్స్, ఎంట్రెన్స్ లోనే టైల్స్ వేసేసాము. గుడ్ ఐడియా. ఇదేంటంటే మనకి ఏదైనా డస్ట్ బన్ ఏదైనా మరకలు పడినా సరే ఏంటంటే టైల్స్ మీద ఈజీ తుచ్చేసుకోవచ్చు. ఇది ప్యూరిఫైర్ అనమాట వాటర్ది. ఇంకా ఇది విండో అనమాట, బయటికి వ్యూ కనిపిస్తుంది బాగా చెట్లు. మనకి అవుట్ సైడ్ వ్యూ కింద మనం అంత చూసాం కదండి దానికి. ఇక్కడ ఇక్కడ సింక్, ఇవన్నీ గిన్నెలు పెట్టేసుకుంటాం అనమాట తోమేసుకున్నవి. అండ్ చిన్నదైనా సరే వంటగది నీట్గా సెట్ చేశారు. ఈ కింద మ్యాట్లు అవి స్టిక్ చేసి అయిపోయి ఉంటాయి అనమాట. ఇంకా బోర్డ్స్, ఇంకా అంతా స్టోరేజ్. ఇవైతే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అశ్విత, ఆరెంజ్ అండ్ వైట్ బాగుంది. ఇది కూడా మా బ్రదర్ సెలెక్షనే. ఇది కలర్ అండ్ షైనింగ్ కూడా చాలా బాగుంది. ఇదండి ఒకసారి వ్యూ మొత్తం చూడండి,
వంట గది. ఇది వంట ఇది అశ్విత సామ్రాజ్యం కదా, అశ్వితని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మొత్తం. చెప్పు అశ్విత. ఇక్కడ పైన అంతా ఇంక స్టోరేజ్ అవసరం లేనివన్నీ పెద్ద పెద్ద గిన్నెలన్నీ పైన పెట్టేసాము. ఇంకా కింద కబోర్డ్స్ వరకు నార్మల్ రోజు యూజ్ చేసేవన్నీ పెట్టాము అన్నమాట. ఇంకా ఇక్కడ గ్రానైట్, ఇదంతా గ్రానైట్. ఇంకా బాగుంటుంది. ఇంకా పక్కనే మిక్సీ ఉంది. చుట్టూతా వచ్చేసింది ఈ కిచెన్ స్లాబ్ వంట చేసిందనమాట. రసం పెట్టాను. ఓ, ఇవాళ స్పెషల్స్ అయితే రసం పెట్టిందండి అశ్విత. చాలా బాగున్నాయి రసము. మీకైతే ఒకరోజు ఖచ్చితంగా రెసిపీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. నెల్లూరులో రియాజ్ బిర్యానీ ఫేమస్ కదండి, కుండ బిర్యానీ తెప్పించాడు బ్రదర్. మేము ఉన్నామని చెప్పేసి, మేము వచ్చామని చెప్పి అయితే మేము చాలా తినేసాము. పక్కనే ఓవెన్ అనమాట, అది గ్రూప్ వేసినప్పుడు గిఫ్ట్ వస్తే ఇంకా వాడలేదు, అలానే ఉంది. ఇక్కడ మనకి పెబుల్స్ అంతకుముందు చెట్టుకు తెచ్చుకున్నప్పుడు ఉన్నాయా? పెబుల్స్ పెట్టేసి ఇక్కడ నీట్గా ఇలా పెట్టావు కదా అశ్విత. ఓకే, వేస్ట్ అయింది కానీ అలా వేసి పెట్టి. మీ బాబు ఉన్నాడు, నెక్స్ట్కి పైన కూడా ట్రే పెట్టావా లేకపోతే లాగేస్తాడని చెప్పి అడుగుతాడు కావాలని పైన పెట్టేస్తాను. ఇంకా యూజ్ చేయలేదా? ఇంకా ఇది వాడలేదు. ఓవెనా? ట్రై చేయాలి. ఇంకా ఇటు సైడ్ అయితే ఇంకా చేసిన వంటలన్నీ ఉన్నాయండి, రైస్ ఇవన్నీను. చికెన్ ఫ్రై చేశాను ఆఫ్టర్నూన్, అదనమాట అది. ఇంకా బిర్యానీ తెచ్చారు కాబట్టి చికెన్ ఫ్రై అలా మిగిలిపోయింది అనమాట. ఇంకా ఇక్కడ నైఫ్స్, ఇంకా ఆయిల్ ఇలాంటివి పక్కన. ఇది వ్యూ అయితే చాలా బాగుంది అశ్విత, నీట్గా. అక్కడ దేవుడు ఉంటేను బాబు లాగేస్తున్నాడు అని చెప్పి అక్కడ పెట్టాను, హాల్లో ఉండింది. ఇదైతే అందదా లక్కీకి? అందదని చెప్పేసి అటు కొంచెం లాస్ట్కి పెట్టేసాను. చిమ్మీ అనమాట, చిమ్నీ. అది కూడా చుట్టూ కూడా టైల్స్ బాగుంటుంది వైట్ కలర్లో. ఇంకా గ్యాస్ స్టవ్ మొత్తం ఇదొక యూ షేప్లో వచ్చింది కదండి హాల్, అది వంట గది అంతాను. సో ఇలా డిజైన్ చేసేసారు. ఇక్కడ సిలిండర్ ఉంటుంది అనమాట. ఇంకా అన్ని ఇంకా రోజు వాడుకునేవి. పైన వరకు మొత్తం కబోర్డ్స్ పెట్టించేసారండి. వంట గది అంటే మనకి ఎన్ని ఉన్నా సరిపోవన్నట్టు ఉంటుంది అనమాట. ఇన్వర్టర్ పెట్టాం పైన. ఓకే, పైన పైన ఇన్వర్టర్ కూడా సెట్ చేశారంటే బయటకు కనిపించకుండానే. ఓవరాల్గా మన కిచెన్ వ్యూ అయితే ఇదండి. కలర్ కాంబినేషన్ అది చాలా సింపుల్గా. ఫైనల్లీ ఇదండి మా బ్రదర్ వాళ్ళ హోమ్ టూర్, ఫ్రమ్ హాల్ టు కిచెన్ అని చెప్పొచ్చు. హాల్లో నుంచి ఇలా బయటకు వచ్చిన తర్వాత సర్వీస్ రూమ్, జస్ట్ బిసైడ్ ఇక్కడ దేవుడి రూమ్ వస్తుంది. లక్ష్మీదేవిది, వినాయకుడిది చిన్నది ఉంటుంది అనమాట ఫోటో. చాలా బాగుంది ఇదండి. ఫైనల్లీ మా బ్రదర్ హోమ్ టూర్. ఇందులో మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. అండ్ ఫైనల్లీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.